నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ గురించి జూన్ నెలలో దాని ప్రభావం గురించి ప్రస్తావించుకుని జూన్ నెల రాశి ఫలితాల కార్యక్రమానికి సిద్ధమవుతాం జూన్ పదిహేను రవి మిథున రాశిలో ప్రవేశం రవికి మిథున రాశి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు మిత్రుడు అంటే రవి మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆరోగ్యం భాస్కరాది చేతున్నారు అందువలన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి మిత్రక్షేత్రాధీశుడైనటువంటి యొక్క బుధునితో బుధరాశి అయినటువంటి యొక్క మిథునంలో ప్రవేశిస్తాడు కాబట్టి జూను పదిహేను నుంచి కొంత మనకి ఈ వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి యొక్క సూచనలు కనపడతాయి జూను ముప్పై మంగళవారం ఆ రోజున గురుడు ధనుర్ రాశి అంటే ఆయన స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఇంతవరకు నీచిపడినటువంటి యొక్క గురువు మళ్ళా తిరిగి స్వక్షేత్రమైనటువంటి ఒక ధనుర్ రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి మరికొంత ఊరట లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ విధమైనా సరే జూన్ నెల బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం జూన్ నెలలో ఏడవ తారీఖు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో మరొక మారు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో వైరస్ విజృంభించేటువంటి యొక్క అవకాశాలు కొన్ని పరిస్థితుల మూలంగా కొన్ని గ్రహ పరిస్థితుల మూలంగా ఎక్కువ విజృంభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆ తే ఆయా తేదీల్లో అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వృద్ధులు పిల్లలు అత్యంత జాగ్రత్త వహించవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను శ్రీ శార్వరి నామ సంవత్సరం రెండు వేల ఇరవై జూన్ నెల తులారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం అరిహివో శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వతమరి జూన్ నెలలో ఒక ముఖ్యమైనటువంటి యొక్క విశేషం జరగబోతోంది అది గురువుగారు ఇంతవరకు కూడా మకర రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ నెలంతా కూడా మకర రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు దీని తర్వాత నెలాఖరికి అంటే ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖు గురువు వెనక్కు వచ్చి అంటే ధనుర్ రాశిలో స్వక్షేత్రంలో సంచరించబోతూ ఉన్నాడు అది చాలా శుభ పరిణామముల్ని ఇవ్వబోతూ ఉన్నది ఏ రాశికి ఎటువంటి ఫలితాలు ఈ గురువు యొక్క సంచారం మూలంగా ధనుర్ రాశిలో సంచారం మూలంగా కలగబోతాయో జూన్ నెలాఖరి దాకా వస్తుంది కాబట్టి జూలై నెలలో విశేషమైనటువంటి యొక్క ఫలితాలని ఏ రాశులు వారికి ఉంటాయో ఎలా ఎలా ఈ సంచారం వారికి యోగదాయకంగా ఉంటుందో ఆ వివరాలన్నీ కూడా జూలై నెలలోనే పెట్టుకుందాం కొద్దిగా ఇయర్లీగానే పెట్టుకోవడానికి ఈ రాశి ఫలాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు గురువు యొక్క సంచారం గురు సంచారం మకర రాశిలో సంచరిస్తూ ఉన్నారు తులారాశికి మకర రాశి ఏమైందండి చతుర్థమైంది అంటే ఇప్పుడు చతుర్థంలో లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం కాదు అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే చతుర్థము ప్లస్ అందులో లోహమూర్తి అందువలన గురువు యొక్క అనుగ్రహం అంతగా అనుకూలం కాదు అని మనం చెప్పుకోవాలి అయితే అక్కడ నీచపడి కూడా ఉన్నాడు గురువు ప్రస్తుతం అయితే అక్కడ ఒక విశిష్టత ఏంటంటే శని క్షేత్రంలో అంటే మిత్రక్షేత్రంలో గురువు సంచారం చేస్తూ సంచారం చేస్తూ ఉన్నారు అంటే శని కూడా అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు శనికి ఈ యొక్క మకర రాశి స్వక్షేత్రం ఆయన రాశి మకర కుంభాల రెండింటికి అధిపతి శని కాబట్టి గురువుగారు ఆ రాశ్యాధిపతితోటి కూడినటువంటి వాడైనప్పుడు కానాడు కాబట్టి ఆ గురువు గారికి నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది అందువలన మళ్ళా గురువుగారు ఈ తులారాశి వారికి పర్వాలేదు కొంతవరకు యోగదాయకంగానే ఉంటాడు అని చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు శని శని చతుర్థంలో ఉన్నాడు అంటే తులారాశి వారికి తోలా వృశ్చికం ధనుస్సు మకరం అంటే నాలుగింట సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అర్ధాష్టమ శని దోషంలో ఉన్నారు అని జనరల్గా అందరూ కూడా చెప్పుకుంటాం మనం అయితే శని మరి అర్ధాష్టమ శని అయితే ఏ విధంగా మనకి ఉపయోగపడతాడండి అని మనం అనుకోవచ్చు ఇంకా కష్టాలు బాగా ఎప్పటి నుంచే చాలా మొదలయ్యి ఎక్కువైపోతాయా అర్ధాష్టమ శని అంటే అష్టమ శని కంటే కూడా అర్ధాష్టమ శని చాలా ఎక్కువగా కష్టాలు పెడతాడండి అని ఇలాంటివి ఏవో మేము చాలా వింటూ ఉన్నామండి అని అనుకోవచ్చు మీరు ఏం బెంగ పెట్టుకోకల్లా ఎందుకంటే తులారాశి వారికి శని దోషం లేదు ఎందుకంటే తులారాశి శనికి ఉచ్చరాశి కనుక ఏ రాశి అయితే వచ్చే శనికి ఆ రాశిని ఆయన బాగానే చూసుకుంటాడు కాబట్టి మీకు ఏ విధమైనటువంటి యొక్క ఇబ్బందులు లేవు తులారాశి వారికి శనికి సంబంధించినంత వరకు కూడా ఆయన ఇంకోటి చతుర్థాధిపతి చతుర్థంలోనే ఉన్నాడు ఇది గొప్ప విషయం కదండి తులారాశి వాడికి చతుర్థాధిపతి ఎవరు చతుర్థాధిపతి శని చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి చతుర్థానికి సంబంధించినటువంటి యొక్క మంచి విషయాలన్నీ కూడా వాడు ఇస్తాడు చాలా సింపుల్ థియరీ ఇది ఇందులో పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఏమక్కలా చతుర్థాధిపతి తులారాశి వాళ్ళకి చతుర్థాధిపతి శని శని చతుర్థంలోనే ఉన్నాడు నాలుగు వాడు నాలుగింట్లోనే ఉన్నాడు కాబట్టి నాలుగు వాడు ఏ విధమైనటువంటి యొక్క విశేషాలు ఇవ్వాలో అవన్నీ కూడా శని అర్ధాష్టమి శని దోషం కాదు వాడు మంచివన్నీ కూడా నాలుగు స్థానంలో ఉండి ఏం చేయాలో అవన్నీ కూడా తులారాశి వారికి ఇవ్వబోతూ ఉన్నారు ఇది గ్యాం పెట్టుకోండి ఏమాత్రం మీరు భయాందోళన చెందకండి ఏం బెంగపెట్టుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు అని చెప్పని మనం చేస్తూ ఉన్నాం తులారాశి వారికి కాబట్టి తులారాశి వారికి శని యొక్క సంచారం అర్ధాష్టమంలో యోగదాయకంగా ఉంటుంది అని చెప్తున్నాను ఇప్పుడు గురువు గారి చెప్పుకున్నాం శని గురించి చెప్పుకున్నా రాహుగ్రహం ఏ విధంగా ఉంది రాహుగ్రహం ఇప్పుడు రాహు ఎక్కడ సంచరిస్తున్నాడు రాహు మిథునంలో సంచరిస్తూ ఉన్నాడు మిథునంలో సంచరించేటువంటి యొక్క రాహువు వారికి చాలా అంటే భాగ్యరాశి అవుతుంది తులారాశికి అంటే భాగ్యంలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు భాగ్యంలో రాహు సంచారం చేస్తే మంచిదే కదండి కాబట్టి రాహు అనుకూలము పైపెచ్చు ఈ రాహు ఏ విధంగా సంచరిస్తున్నాడు మిథున రాశిలో రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు వారికి కనుక ఇక రజితమూర్తి అనగానే అందరికీ అర్థమైపోయింది మన ప్రేక్షకులు వీక్షకులు అందరికీ కూడా అర్థమైపోయింది కాబట్టి రాహువు రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు భాగ్యరాశిలో సంచరిస్తూ ఉన్నాడు సంపూర్ణమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి ఫలితాన్ని రాహువు జూన్ నెల అంతా కూడా తులారాశి వాళ్ళకి ఇస్తాడు కాబట్టి రాహు సంపూర్ణమైనటువంటి యొక్క అనుకూరుడు అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క కాలం జూన్ నెల ఈ తులారాశి వారికి రాహుగ్రహ శుభ సంచారం మూలంగా అలాగే కేతువు కేతు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు కేతువు ధనుర్ రాశిలో సంచారం చేస్తున్నారు తులా వచ్చిగందని చెప్పే మూడింటి సంచారం చేస్తూ ఉన్నారు మూడింటి ఎలా సంచారం మూడింటి అంటే విక్రమస్థానం విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటే అన్నింటా కూడా జయం లభిస్తూ ఉంటుంది మనకి అయితే ఏ విధంగా సంచారం చేస్తున్నాయా అక్కడ అంటే రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక ఇది కూడా కేతు యొక్క సంచారం కూడా చాలా శుభప్రదంగా ఉన్నది యోగదాయకంగా ఉన్నది అని మనం చెప్పవచ్చు తులారాశి వారికి ఇక రవి సంచారం ఎక్కడ ఉంది రవి సంచారం ఎక్కడ చేస్తున్నారండి ఈ నెల మొత్తం అంతా కూడా వృషభం మిథున రాశుల్లో సంచారం చేస్తున్నాడు రవి ఒకటి నుంచి పదిహేను వరకు కూడా వృషభ రాశిలో ఉంటాడు తర్వాత మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు వృషభ రాశి ఎన్నో రాశి అయింది ఎనిమిదవ రాశి అయింది అంటే అష్టమంలో ఈ రాశి ఈ రాశి వారికి అంటే ఫస్ట్ హాఫ్ ఈ వృషభ రాశిలో సంచారం తోలా వృశ్చికం ధనుసు మకరం కుంభం మీనం మేషం వృషభం అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు రవి అసలు రవి ఏమ ఏ ఈ తులారాశి వాడికి రవి ఏమవుతాడండి సింహరాశికి అధిపతి రవి అంటే తులారాశి వారికి లాభాధిపతి అయినాడు లాభాధిపతి అయినటువంటి యొక్క రవి అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటండి అష్టమానికి లాభం పట్టింది అష్టమానికి లాభం అష్టమంటే అంటే ఏంటి ఆరోగ్యము ఆయుర్దే స్థానం అది ఆరోగ్యం ఆయుర్దే స్థానానికి లాభం లాభాధిపతి సంచరిస్తూ ఉన్నాడు అంటే అష్టమంలో రవి సంచరిస్తూ ఉన్నాడు అనేటువంటిది తీసేసి లాభాధిపతి అయినటువంటి యొక్క రవి అష్టమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అష్టమానికి లాభం పట్టిందంటే ఆరోగ్యం బాగా ఉంటుంది చక్కగా అనారోగ్యంలో మనం చెంత చేరవు ఈ రాశి వాళ్ళకి రవి యొక్క సంచారం మూలంగా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పాలి అంటే ఉద్యోగస్తులకు కానీ వారికి కానీ మంచి లాభదాయకంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు పనులు పూర్తి చేసుకుని వస్తూ ఉంటారు పై అధికారుల యొక్క మనలను పొందగలుగుతారు అవి రవి యొక్క విశేషాలు తర్వాత మీరు రాసేటువంటి యొక్క ఆఫీసుల్లో మీరు రాసేటువంటి యొక్క ఒక డ్రాఫ్ట్ రాసి పైకి పంపిస్తే ఆ ఫైలు ఆటోమేటిక్గా సంతకం పెట్టి మీకు అప్రిషియేషన్స్ లభిస్తాయి అది అష్టమంలో లాభాధిపతి అయినటువంటి యొక్క రవి సంచారం చేస్తూ ఉండగా వచ్చేటువంటి యొక్క లాభాలు వృక్షభంలో తర్వాత నెక్స్ట్ హాఫ్ మిథునంలో సంచరిస్తూ ఉంటాడు మిథునం రవికి మిత్రక్షేత్రం పూర్తి మిత్రక్షేత్రం బుధ రవి బుధులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి అప్పుడు ఇంకా అప్పుడు భాగ్యంలోకి వస్తున్నాడు అనమాట సెకండ్ హాఫ్ అంటే పదిహేను నుంచి నెలాఖరి వరకు కూడా భాగ్యంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కాబట్టి అన్నింటి ఆరోగ్య భాగ్యం లభిస్తుంది తులారాశి వారికి మొత్తం మీద ఒకటి నుంచి పదిహేను పదిహేను నుంచి నెలాఖరు వరకు కూడా రెండు సంచారాలు కూడా బాగున్నాయి రాశి మార్పుడి బాగానే ఉంది ప్రస్తుతం సంచారం చేస్తున్నటువంటిది బాగానే ఉంది కాబట్టి రవి పూర్తి శుభుడు ఈ కుజ సంచారం ఏ విధంగా ఉంది కుజుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశిలో సంచారం అనేటువంటిది అంటే పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆ సంచారం ఈ సంతానానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే వాళ్ళకి మంచి టెక్నికల్ కోర్సుల్లో సీట్లు లభిస్తూ ఉంటాయి మీ పిల్లలందరికీ కూడా తులారాశిలో ఉండేటువంటి వాళ్ళకి పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుంచి ఆయన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు మీనరాశిలోకి ఆ ప్రవేశం అనేటువంటిది చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అన్ని విధాలా కూడా చాలా బాగా ఉంది బుధి సంచారం బాగుంది తర్వాత బుధుడు యొక్క సంచారం ఏ విధంగా ఉంది బుధుడు యొక్క సంచారం ప్రస్తుతం మిథున రాశిలో అంటే భాగ్యరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు మిథున రాశికి అధిపతి ఎవరు బుధుడే కాబట్టి బుధుడు బుధుడింటోనే సంచారం చేస్తున్నాడు భాగ్యాధిపతి భాగ్యంలోనే సంచారం చేస్తున్నాడు తులారాశి వాళ్ళకి కాబట్టి అది యోగం బుధుడు పూర్తి యోగకారకుడుగా ఉన్నాడు బుధ యొక్క సంచారం యోగదాయకంగా ఉన్నది తులారాశి వారికి జూన్ నెల అంతా కూడాను చాలా అనుకూలంగా ఉంది ఇక శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది శుక్రుడు మొత్తం అంతా వృషభ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అసలు వృషభ రాశికి అధిపతి ఎవరండి వృషభ రాశికి అధిపతి శుక్రుడే కాబట్టి శుక్రుడే శుక్రుడే స్వక్షేత్రంలో శుక్రుడు శుక్రుడింటోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుక్రుడు యొక్క సంచారం అత్యంత అనుకూలంగా ఉన్నది ఇప్పుడు దీన్ని బట్టి మనం చెప్పుకునేది ఏంటంటే ఇందాక ఉద్యోగస్తులకి చెప్పుకున్నా వ్యాపారస్తులకి బాగానే ఉంటుంది తర్వాత విద్యార్థులకి కొద్దిగా శ్రమ పడాలి వాళ్ళు ఎందుకంటే సంపూర్ణమైనటువంటి యొక్క ఫలితాలు గురువుగారే ఇస్తాడు గురువుగారు అంత యో పూర్తిగా నూటికి నూరు పాళ్ళు యోగదాయకంగా శుభప్రదంగా ఉన్నాడని మనం ఇందాక చెప్పుకోలేదు పర్వాలేదు శనితో కూడా కోరుకున్నాడు కాబట్టి బాగానే ఉంటుంది అని చెప్పుకున్నాం కానీ అంత ఉచ్చస్థితిగా మనమేం చెప్పలేదు కాబట్టి విద్యార్థులందరూ కూడా గురుబలాన్ని పెంచుకోవడం కోసం చక్కగా శ్రద్ధ పట్టాలి వేరే రకంగా వాటి మీద శ్ర ఆ యొక్క మనస్సు వెళ్ళే అవకాశాలు పడసూపుతున్నాయి ఇక్కడ కాబట్టి మీరు జాగ్రత్త వహించి చదువు ఎందు శ్రద్ధ వహించి చదువుకుంటే ఇంకా మంచి ర్యాంకులు మీకు వచ్చేటువంటి అవకాశాలున్నాయి విద్యార్థులకి వ్యవసాయదారులకి కుజగ్రహ అనుకూల మూలంగా బాగా ఉంది శుక్రుడి యొక్క అనుగ్రహం మూలంగా స్త్రీలందరికీ కూడా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు మాసాధిపతులు నక్షత్రానికి అధిపతి అంటే మాసాధిపతి బుధుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ నక్షత్రానికి అధిపతి కుజుడు అంటే చిత్త కుజ నక్షత్రం కానీ ప్రతి నెలకి కూడా ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటారు ఆ మాసాధిపతి అది మనమే చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా ఆ దాని ప్రకారం ఇక్కడ నక్షత్రం మూడు నాలుగు పాదముల వారికి బుధుడు అధిపతి మాసాధిపతిగా ఉన్నాడు బుధుడు మాసాధిపతిగా ఉండేటువంటి యొక్క ఫలితాలు వ్యాపారాభివృద్ధి గృహ జీవిత ఆనందం మంచి సక్క సుఖ భోజనం యుక్తిగా వ్యవహరించడం బంధుమిత్ర సమాగమములు గృహమందు శుభకార్యాలు కలిసి రావడం యత్న కార్య లాభం ఇవన్నీ కూడా బుధుడు ఇచ్చేటువంటి యొక్క ఫలితములు ఆ ఫలితాలన్నీ కూడా మీకు రాబోతూ ఉన్నాయి ఈ ఎవరికి నక్షత్రం మూడు నాలుగు పాదముల వారికి తర్వాత వీరు చేసుకోవాల్సినటువంటిది విష్ణు శాసనామం పారాయణ చేసుకోండి సూర్యుని యొక్క ఆరాధన చేసుకోండి తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి అన్నీ యోగదాయకంగా ఉంటాయి తర్వాత స్వాతి నక్షత్రం వారికి స్వాతి నక్షత్రం వారికి ఈ యొక్క మాసాధిపతి గురు అయినాడు గురువు ఆరోగ్యాన్ని ఇస్తాడు కృషి వృద్ధినిస్తాడు ధన లాభాలు ఉంటాయి ఉద్యో ఉద్యోగ లాభం పుణ్యక్షేత్ర సంచారాలు ఇప్పుడు కరోనా అనేది కాబట్టి పుణ్యక్షేత్ర సంచారాలు పెట్టుకోపోకండి భగవంతుడిని మనసులోనే ఇంట్లోనే కూర్చుని ప్రార్థన చేద్దాం సత్కార్యాచరణ తర్వాత సంతానాభివృద్ధి విద్యాభివృద్ధి జయం భూగృహలాభాలు సుఖజీవనం ఇవన్నీ కూడా గురువుగారు స్వాతి నక్షత్రం వారికి ఇచ్చేటువంటి విశేషాలు కాబట్టి గురువుగారు ఏం చేస్తే స్వాతి నక్షత్రం వారు గురు స్తోత్రాన్ని చదువుకోండి దేవానాంతో ఋషీణాంఛ గురుకాం చని నవగ్రహ స్తోత్రాల్లో గురు స్తోత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించండి ప్రతిరోజు కూడా తర్వాత దుర్గామాత దుర్గా కవచం కానీ దేవి కవచాన్ని కానీ తప్పకుండా చదువుకోండి స్వాతి నక్షత్రం వారు ఆదిత్య ఉదయ స్తోత్రాన్ని కూడా చదువుకోండి ఈ మూడు చదువుకోండి చాలా బాగా ఉంటుంది విశాఖ నక్షత్రానికి అధిపతి ఎవరు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఇదిగో ఈ తులారాశిలో ఉంటాయి విశాఖ నక్షత్రానికి మాసాధిపతి మనకి చంద్రుడైన మాసాధిపతి చంద్రుడు చంద్రుడు చాలా చల్లనివాడు నీటి ప్రయాణాలు తలసినటువంటి యొక్క పనులందు జయం తర్వాత శుభకార్య ప్రసంగంలో సుఖభోజనం మంచి ఉత్తరాలు రావటం వ్యాపార లాభాలు ఉద్యోగ వ్యవహార లాభాలు గౌరవం ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క ఫలితాలు ఆ చంద్ర ఫలితాలని విశాఖ ఒకటి రెండు మూడు పాదముల వారికి సంప్రాప్తించబోతూ ఉన్నాయి ఈ నెల జూన్ నెలలో వీరు ఈ లక్ష్మీ అష్టోత్రాన్ని చక్కగా చదువుకోండి తర్వాత గురువు యొక్క స్తోత్రం దేవానాంతి గృహీణాంత గురుముఖాంత చనిపోని ఆ నవగ్రహ స్తోత్రాల్లో ఉండేదాన్ని ఒక ఇరవై సరి పర్యాయములు చదువుకోండి విశాఖ నక్షత్రం వారు ఆదిత్య స్తోత్రం కూడా చదువుకోండి అన్ని రకాలుగాను మీకు కలిసి వస్తుంది వీరి యొక్క అదృష్ట సంఖ్య ఆరు ఐదు ఏడు తొమ్మిది బుధ శుక్ర శని వారాలు కలిసి వస్తాయి ఈ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలు సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా జనా సుగుణోభవంతు స్వస్తి